మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషికి ధనం కావాలి, ఎందుకంటే ఈ లోకాన్ని ఏలేది డబ్బే. ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అదంతా డబ్బు కోసమే. అలాగే మనకు ఏదైనా మంచి పని జరగాలన్నా సరే డబ్బు కావాల్సిందే. ఈ ప్రపంచంలో డబ్బుకి ఉన్న విలువ దేనికి లేదు. అటువంటి డబ్బు మన చేతిలోకి రావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఎందుకంటే లక్ష్మీదేవే ధనానికి అధిపతి. అమ్మవారి కరుణ ఉంటే ఎంతటి దరిద్రంలో ఉన్నవాడు అయినా ధనవంతుడిగా మారిపోతాడు. అలాగే పెద్ద కోటీశ్వరుడైనా పేదవాడిగా మార్చే శక్తి లక్ష్మీదేవికి ఉంది. మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఎప్పుడూ సంతోషంగా జీవించాలి అనుకునేవారు గురువారం నాడు ఈ పరిష్కారాన్ని పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవికి గురువారం అంటే మహా ఇష్టం. అందుకే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. అయితే ప్రతి గురువారం నాడు ముఖ్యంగా ఆడవారు ఈ రెండు పనులు చేస్తే లక్ష్మీ కటాక్షంతో ధనప్రాప్తి కలుగుతుందని పండితులు విశ్వసిస్తున్నారు. లక్ష్మీవారం రోజు లక్ష్మీదేవి దగ్గర ఇప్పుడు చెప్పే రెండు పనులు చేస్తే మహిళలకు సుమంగళ యోగం కలుగుతుంది. మొదటిది ఏంటంటే, ప్రతి గురువారం నాడు ఆడవారు తప్పనిసరిగా మహాలక్ష్మి అష్టకాన్ని చదవటం ఒక నియమంగా పెట్టుకోవాలి. చదవడం రానివారు కనీసం ఎవరినైనా చదివితే వినాలి. ఇలా ప్రతి గురువారం అలాగే శుక్రవారం కూడా చేస్తే అంతులేని సంపదలు కలుగుతాయి. రెండవది ఏమిటంటే, గురువారం నాడు మనసులోనే లక్ష్మీదేవి అమ్మవారిని స్మరిస్తూ 5 సార్లు కుంకుమను వేయాలి. మహాలక్ష్మి అష్టకం చదువుతూ అయినా లేదా కనకదారా స్తోత్రం చదువుతూ అయినా 5 సార్లు కుంకుమను వేస్తూ ఉండాలి. ఇలా వేసిన కుంకుమను తీసి పాపిట సింధూరంగా ధరించాలి. ఇలా చేస్తే ఆడవారు దీర్ఘసుమంగిలిగా ఉంటారు. ఇంట్లో ఐశ్వర్యం అదృష్టం వృద్ధి చెందుతాయి. లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా కరుణించి ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడే మహిళలు ప్రతి గురువారం ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. కనుక మీరు కూడా ముఖ్యంగా ఆడవారు ప్రతి గురువారం నాడు ఈ రెండు పనులను చేసి మీ సమస్యలను తొలగించుకోండి. లక్ష్మీ కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.